హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను హైదరాబాద్ స్పెషల్ మిర్చి కషాయం చేస్తున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మిర్చి 1 కప్పు, నువ్వులు 1 కప్పు, కాజు 1 కప్పు, డ్రై కోకోనట్ పౌడర్ 1 కప్పు, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కరివేపాకు, ఎండుమిర్చి, రుచికి సరిపడా సాల్ట్ 1/2 టీ స్పూన్, పసుపు, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, 1 టీ స్పూన్ ధనియా పొడి, 1 టీ స్పూన్ కారం. గ్రేవీకి సరిపడా కొంచెం గసగసాలు. కర్రీకి సరిపడా ఆయిల్, 1/2 కప్ చింతపండు రసం, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ముందుగా నువ్వుల్ని డ్రై రోస్ట్ చేస్తున్నాను. ఇదిగోండి, ఈ విధంగా దోరగా నువ్వుల్ని వేయించుకుంటున్నాను. ఇలా చిటపట సౌండ్ వస్తుంది చూడండి. నువ్వులు అంతే వేగిపోయిన నువ్వుల్ని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. కాజుని కూడా డ్రై రోస్ట్ చేసుకుందాం. కాజు ఎక్కువ ఫ్రై అవ్వక్కర్లేదండి, కొంచెం దోరగా అయిపోయింది చూడండి. ఇప్పుడు దీన్ని కూడా మనం ప్లేట్లోకి తీసేసుకుందాం. అలానే గసాలు. ఇప్పుడు ముందుగా మిర్చిని మనము మధ్యలోకి ఈ విధంగా కట్ చేసేసుకుందాం. మిర్చి కషాయంకి ఈ మిర్చి అయితే చాలా బాగుంటుందండి, ఎక్కువ స్పైసీ లేకుండా, ఘాటు రాకుండా చాలా బాగుంటుంది. మిర్చిని మధ్యలో కట్ చేసేసుకుని విత్తనాలు తీసేసుకుందామండి, ఎందుకంటే పిల్లలు కూడా కారం అనకుండా ఇష్టంగా తినేస్తారు. అందుకోసం నేను విత్తనాలు తీసేస్తున్నాను ఇవి. ఇప్పుడు ప్యాన్ హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ వేసుకుని కట్ చేసుకున్న మనం మిర్చిల్ని ఫ్రై చేద్దామండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత మిర్చీలన్నీ వేసుకొని ఫ్రై చేసుకుందాం. కొంచెం దోరగా వేయించుకుంటే సరిపోతుందండి మిర్చీలన్నీ. ఈ విధంగా మిర్చీలన్నీ నూనెలో మగ్గితే చాలా రుచిగా ఉంటుందండి. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్నాం కదండి నువ్వులు, జీడిపప్పు, గసాలు, ఇవి చల్లారింది. ఇప్పుడు మిక్సీ జార్లో వేస్తున్నాను. అలాగే ఎండు కొబ్బరి. పేస్ట్ తయారు చేసుకోవడానికి కావలసిన వాటర్ని పోస్తున్నానండి. తగినన్ని వాటర్ పోసుకొని ఈ విధంగా స్మూత్గా పేస్ట్ చేసుకుందాం. ఇప్పుడు ప్యాన్ హీట్ ఎక్కాక ఆయిల్ పోసుకుందాం. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందండి, నేను కొన్ని ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం ఎండుమిర్చి వేగిన తర్వాత ఇప్పుడు ఆనియన్స్ని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా ఆనియన్స్ అన్నీ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. మనం ఈ మిక్సీలో ఉన్న పేస్ట్ని యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు వేసుకున్న పేస్ట్ మీద మనం కొంచెం పసుపు, ఉప్పు, కారం, ధనియా పొడి, జీలకర్ర పొడిని యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు జార్లో మిగిలిన పేస్ట్లో నేను కొంచెం వాటర్ కలుపుతున్నాను.
గ్రేవీ అంతా బాయిల్ అవుతున్నప్పుడే నేను చింతపండు రసాన్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా పేస్ట్ బాయిల్ అవుతున్నప్పుడే మిర్చీలను కూడా యాడ్ చేసేసుకుందాం. అంతేనండి, ఆయిల్ అంతా పైకి తేలి మిర్చి కషాయాలను రెడీ అయిపోయింది. రెడీ అయిపోయిన మిర్చి కషాయాలని మనం ఒక బౌల్లో సర్వ్ చేసుకుందాం. ఈ మిర్చి కషాయాలను బగారా రైస్కి కానీ బిర్యానీకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి నా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు బెస్ట్ ఆఫ్ బోనా.